జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపితే సహించేది లేదు. ఆదని పట్టణంలో ఈ రోజు జర్నలిస్ట్ సంఘాల భీమ్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ టీవీ5 ఛానల్ను రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆంక్షలు విధించిన ఛానళ్లపై వెంటనే ప్రభుత్వ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వము పత్రికా స్వేచ్ఛను పూర్తి స్థాయిలో మామూలుగా దాదాపు అంటే ఎక్కడైతే పత్రికలు కొద్దిగా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయో ఆ పత్రికలను అడ్డుకోవడం ఒక ఎగ్జాంపుల్గా మారిపోయింది ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వాలకి. దయచేసి పత్రిక లేకపోతే సొసైటీలో ఏ మనుగడ కొనసాగలేదన్న నగ్న సత్యాన్ని గ్రహించాలి. ప్రభుత్వాలు ప్రజల చేత ఓట్లేసి ఎన్నుకోబడినప్పుడు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ఈ మీడియాను కాలరాయాలనుకోవడం, అణగదొక్కాలని చూడడం ఈ ఏమాత్రము ప్రభుత్వానికి తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాగే పత్రిక స్వేచ్ఛను హరించాలని చూస్తే ఈ మీడియా ప్రపంచమంతా ఒక్కసారి ముందుకొచ్చి తమ పవర్ ఏంటో చూపించాల్సిన పని ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెన్ను పవర్ ఏంటో తెలుసుకోవాలి. ఈ పెన్ను పవర్ చూపించకపోతే మీ ఈ ప్రపంచమంతా ఒక్క వార్త కూడా బయటికి రాదని తెలియజేస్తున్నాను. మేము ఆందోళనకు దిగుతున్నామని, మా నాయకుల ఆధ్వర్యంలో దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిషేధాన్ని వెంటనే ఎత్తివే